ఇవి చదరపు బిళ్ళలు. ఈ చదరపు బిళ్ళల్ని ఉపయోగించుకుని మనం ఇప్పటిదాకా మౌఖికంగా లెక్క పెట్టడాన్ని చూశాము. అదే రకంగా ఇక్కడ కూడా వీటిని ఉపయోగించుకుందాము. అలాగే బేస్ 10 బ్లాక్ యొక్క పసుపు క్యూబులు. బేస్ 10 బ్లాక్లో వేరే వేరే బోధనోపకరణాలున్నాయి. 1 నుండి 9 దాకా ఉపయోగించేవి ఈ పసుపు క్యూబులు. అలాగే పూసల గొలుసు. ఈ పూసల గొలుసుని ఉపయోగించుకుని మనం 1 నుండి 100 దాకా లెక్క పెట్టొచ్చు. 1వ తరగతి పిల్లలకి మరియు 2వ తరగతి పిల్లలకి ఈ పూసల గొలుసు మరియు క్లిప్పులను వాడి మనం సాధన చేయిద్దాం. అంకెల్ని చెప్పడం, మౌఖికంగా చెప్పడాన్ని 1 నుండి ఎంతైతే అంత 1 నుండి 20 దాకా కూడా నేర్పించచ్చు. పిల్లలకి నేర్చుకునే ఉత్సాహం ఉంటే ఇంకా ఎక్కువగా కూడా చెప్తూ పోవచ్చు. ఎందుకంటే మౌఖికంగా వాళ్ళు వల్లె వేయాలి, అంటే బట్టి పట్టాల్సి ఉంటుంది కాబట్టి దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్ళొచ్చు. కానీ రాయడాన్ని మనం ప్రారంభంలో 1 నుండి 9 వరకు మాత్రమే నేర్పిస్తాము. తర్వాత స్థాన విలువ యొక్క అవగాహన వారికి వచ్చిన తర్వాత 2 అంకెల సంఖ్యల్ని నేర్పిస్తాము. కాబట్టి ఈ వీడియోలో 1 నుండి 9 దాకా ఉన్న అంకెల్ని ఎలా రాయడం అని మనం ఇప్పుడు చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మరియు 9. ముందుగా 9 దాకా మాత్రం మనం నేర్పిద్దాము. ఇప్పుడు 1 దీన్ని రాసేటప్పుడు ఈ రకంగా రాయకూడదు. చాలామంది ఇలా రాయడాన్ని అలవాటు చేసుకునుంటారు. దీన్ని దయచేసి పిల్లలకి అలవాటు చేయించొద్దు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలాగైనా రాస్తే ఇది 7లాగా కనిపించే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలా వద్దు. మనలో కొంతమంది 2ని ఒక లూప్ రాసి ఇలా ఒక ముడిలాగా చేసి రాయడం అలవాటు చేసుకునుంటాం. ఇది కొంచెం కష్టం, క్లిష్టంగా ఉంటుంది. అలాగే తప్పుగా రాసే ఛాన్స్ ఉంటుంది. 2ని ఇలాగే రాస్తే కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి 2ని ఇలాగే రాయనివ్వండి. నేర్పించేటప్పుడు 2ని ఇలా నేర్పించొద్దు. 3 కరెక్ట్గానే ఉంది. 4 పుస్తకంలో రాసేటప్పుడు 4ని ఈ విధంగా రాస్తారు కదా, పుస్తకంలో ప్రింట్లో రాసే 4. కాని దయచేసి పిల్లలకి అలా నేర్పించొద్దు. పిల్లలు ఇలాగే రాయాలి, ఎందుకంటే తర్వాత సమస్య అవుతుంది. పిల్లలు 4 రాసే బదులు ఇప్పుడు ఇలా రాస్తే ఇది 9లా కనిపిస్తుంది. కాబట్టి 4 ఇలా రాయడమే సరి. ఈ పద్ధతిలో నేర్పించొద్దు. కానీ వేరే వాళ్ళు రాసింది వాళ్ళు 4 అని అర్థం చేసుకునేంత వాళ్ళకి తెలుసుండాలి. కొంతమంది 7కి ఒక గీత పెడతారు మధ్యలో ఇలా, దీని అవసరం లేదు, ఇంత మాత్రం రాస్తే చాలు. 7కి ఒక గీత గీయడం అవసరం లేదు. 8ని 8లాగా కనిపించేటట్టు వేరే వేరే పద్ధతుల్లో రాస్తారు. కొంతమంది ఇలా రాస్తారు. 8ని రాసే పద్ధతి ఇది. ఇందులో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్, ఎడంవైపు మరియు కుడివైపు మెదడుకి వ్యాయామంగా ఇచ్చే కొన్ని కార్యాచరణల్లో 8ని పెద్దగా రాయించే యాక్టివిటీ ఉంది. అంటే అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది అని. కాబట్టి 8ని ఇలా రాసే పద్ధతే సరి అయినది అని మా అభిప్రాయం. ఇక్కడితో మనం 1 నుండి 9 దాకా ఎలా రాయడం అని చూశాము. ఇప్పుడు 1 అని చెప్తే పిల్లలకి
మనసులో ఈ అంకె రాయాలి రెండు అనగానే రెండు ఈ బొమ్మ వారి మనసులో కనపడాలి మూడు అన్నప్పుడు ఈ మూడు వాళ్ల మనసులోకి రావాలి అందుకే అంటారు ఓరల్ నంబర్ నేమ్ అసోసియేషన్ అంటే మౌఖిక సంఖ్యానామం మరియు సంఖ్య మధ్యలో ఉన్న సంబంధం వాళ్ళకి స్పష్టమవ్వాలి దాన్ని ఎలా చేసేది దాన్ని చెప్తూ చెప్తూ పిల్లలతో రాయించే ద్వారా చేయించచ్చు అలాగే తర్వాత దశల్లో కూడా ప్రాతినిధ్యాత్మక దశలో మరియు అమూర్త దశలో కూడా దాన్ని చేస్తూ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు ప్రాక్టీస్తో నేర్చుకుంటారు అంకెల్ని రాయడం చెప్పడం మరియు రాయడం పద్ధతి ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లోనూ ఉంది దాన్ని కూడా కొనసాగించాలి దాంతోపాటు టీఎల్ఎంలని ఉపయోగించి కూడా పిల్లలు ప్రాక్టీస్ చేయడం ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం మన దగ్గర కొన్ని చదరపు బిళ్ళలున్నాయి ఇందులో ఎన్ని చదరపు బిళ్ళలున్నాయి అనేది మనం చూడాలి ఇదొక పరిమాణం దీనికి సంబంధించిన సంఖ్య ఏది అంకె ఏది దాన్ని మనం తెలుసుకోవాలి ఎలా చేద్దాం లెక్క పెడుతూ చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇందులో ఎనిమిది చదరపు బిళ్ళలు ఉన్నాయి ఈ పరిమాణంలో ఎనిమిది చదరపు బిళ్ళలున్నాయి దాన్ని మనం ఎనిమిది అని రాసి ఈ చదరపు బిళ్ళల్ని ప్రతినిధించేలా క్వాంటిటీ న్యూమరల్ అసోసియేషన్ క్వాంటిటీ నంబర్స్ అసోసియేషన్ అంటే పరిమాణం మరియు సంఖ్య యొక్క సంబంధం అని అంటాము దీన్నే ఇంకొక బోధనోపకరణం వాడి చూద్దాం పిల్లల్ని మీరు పిలవచ్చు కొన్ని వస్తువులని పిల్లలకిచ్చి ఎన్నున్నాయో చూడు అని అడగచ్చు ఇందులో ఎన్ని పసుపు క్యూబులున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు లెక్క పెట్టడం ద్వారా ఏడున్నాయని తెలిసింది దాన్ని ఏడు అని రాయాలి వాళ్ళు అలా రాయడం తెలియాలి బోర్డు మీద రాయించండి దాన్ని ఈ వస్తువులు ఏడు సంఖ్యని ప్రతినిధిస్తాయి ఇందులో ఏడు అని కేవలం మౌఖికంగా చెప్పడం కాదు రాసేటప్పుడు కూడా పిల్లలకి ఏడు అని తెలుసుండాలి అలాగే ఇంకొక కార్యాచరణ పిల్లల్ని పిలిచి ఇందులో ఎన్ని పూసలున్నాయి ఇక్కడి నుండి మొదలు పెడదామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పూసలున్నాయి అంటే తొమ్మిదిని తొమ్మిది అని వాళ్ళు రాయాలి దాన్ని అలవాటు చేయించాలి దాన్ని ఎలా ప్రతినిధించవచ్చు చదరపు పుస్తకం తీసుకుందాం ఇప్పుడు పిల్లలకి చెప్పండి పిల్లలు ఇందులో మీరెంత రాయాలో అన్ని చదరాలకి రంగులు వేయండి చిన్న పరిమాణంలో మరి పెద్దగా కాదు పిల్లలు నిదానంగా రంగులు వేస్తారు వేరే వేరే విధంగా రంగులు వేయడం మాత్రం కాకుండా చుక్కలు పెట్టడం ఏదైనా చేయొచ్చు నెమ్మదిగా చేయనివ్వండి చేశాక దాన్ని లెక్క పెట్టమనండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఉన్నాయి కదా దాని ముందు నాలుగు అని రాయండి సరేనా ఇప్పుడు దీన్నే పిల్లలు ఇలాగే రాయాలనేమీ లేదు వేరే పద్ధతిలో కూడా రాయొచ్చు కొంతమంది పిల్లలు ఈ రకంగా కూడా చేయొచ్చు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది కూడా కరెక్టే లేకపోతే ఇలా చేస్తే తప్ప ఇది కూడా తప్పు కాదు మొత్తానికి ఎన్ని చదరాలున్నాయని లెక్క పెట్టాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇందులో ఆరున్నాయి పిల్లలు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒకేలా చేస్తూ పోతారు
వాళ్ల క్రియేటివిటీని అంటే వాళ్ల సృజనాత్మకతని పెంచే ఉద్దేశంతో మనమే ఇలా వేరే వేరే ఆకృతులని చిత్రాలని వేసి లెక్కపెట్టు అని వాళ్ళకి ఇవ్వచ్చు. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, నాలుగు అంటే ఇలా పొడవుగా రాస్తే మాత్రమే కాదు, మొత్తానికి ఇక్కడ రంగులు వేసినవి ఏ ఆకారంలో ఉన్నాయో వాటన్నిటినీ మనం లెక్కపెట్టొచ్చు అని కూడా వాళ్ళకి తెలుస్తుంది. అలాగే సంతోషంగా ఉత్సాహంతో వాళ్ళు వేరే వేరే చిత్రాలని చేయడం కూడా వాళ్ళకి అలవాటవుతుంది. ఇప్పుడు మీలో ఒక ప్రశ్న రావచ్చు, కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, ఇక్కడ ఒక చిత్రం రాస్తారు, ఇక్కడ ఇంకొకటి రాస్తారు, ఇక్కడ ఒకటి వేస్తారు, ఇక్కడ ఇంకొకటి వేస్తారు, ఇప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కలిపి లేవు కదా, ఇదొక వస్తువు, ఇది ఇంకొక వస్తువు, వీటిని ఎలా కలపాలి. అప్పుడు ఏం చేయాలంటే, ఒకేసారి వాళ్ళకి ఇది తప్పు అని చెప్పడం కన్నా దీని చుట్టూ ఒక బాక్స్ వేయండి. ఇలా దీని లోపల ఎన్నిటికి మీరు రంగులు వేశారు లెక్కపెట్టు అని అడగచ్చు. ఇకపై చేసేటప్పుడు ఒకదానికొకటి దగ్గరగా ఒకదానికొకటి అంటించి వేయండి అని చెప్పచ్చు. ఇప్పుడు ఇందులో ఎన్నున్నాయి, 1, 2, 3, 4, 5. నువ్వు 5 చదరాలకి రంగులు వేశావు ఈ బాక్స్ లోపల కదా. పిల్లలు క్రియేటివ్గా ఉంటారు, కానీ మన పరిమితులను దాటి వాళ్లు వెళ్లకుండా మనం గమనించుకుంటూ ఉండాలి. తర్వాత దశ ఏంటంటే నంబర్ క్వాంటిటీ అసోసియేషన్ లేదా న్యూమరల్ క్వాంటిటీ అసోసియేషన్, అంటే సంఖ్యానామం మరియు పరిమాణాల మధ్యలో ఉన్న సంబంధం. ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నామో అదే, కానీ కొద్దిగా వ్యత్యాసముంది. ఏంటంటే నేను ఒక సంఖ్యని చెప్తే అలా చెప్పాక ఈ టీఎల్ఎంలని ఆ నంబర్ ప్రకారం పెట్టాలి. ఇప్పుడు మీరు ఒక నంబర్ చెప్తారా, 9 లోపు ఉన్నవి, సరే 7. ఇప్పుడు కొన్ని టీఎల్ఎంలను తీసుకుందాము. ఇందులో నాకు కేవలం 7 మాత్రమే ఇవ్వాలి. ఆ 7 అనే సంఖ్యని బోర్డు మీద రాసుకోండి. తర్వాత ఇక్కడ 7ని ఇవ్వండి, 1, 2, 3, 4, 5, 6, 7. కొంతమంది 7ని వేరే వేరే రకంగా అనే ఛాన్స్ ఉంది, కానీ దాన్ని 7 అనే అనాలి. ఇప్పుడు ఇన్ని చదరపు బిళ్ళల్లో 1, 2, 3, 4, 5, 6, 7 7 బిళ్ళల్ని నేను తీసుకున్నాను. ఇది నేను చెప్పిన సంఖ్యకి సంబంధించిన పరిమాణం కదా. అలాగే కొన్ని పసుపు క్యూబులు ఉన్నాయి నా దగ్గర, అన్నింటినీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక సంఖ్య 4, 4 పసుపు క్యూబుల్ని చూపించాలి. పిల్లల్ని పిలిచి అడగచ్చు లేదా గ్రూప్ యాక్టివిటీగా చేయించచ్చు. 1, 2, 3, 4 మనకి కావలసిన పరిమాణం ఏంటి, 4. నేను చెప్పిన అంకె 4, కాబట్టి నేను 4 పరిమాణాల్ని లెక్కపెట్టి ఇక్కడ పెట్టాను. దాన్నే ఈ టీఎల్ఎం ఉపయోగించి కూడా చేయొచ్చు. ఇప్పుడు విద్యార్థి చేతిలో ఈ క్లిప్ ఇచ్చి నాకు దీంట్లో 9 పూసల్ని చూపించు అని అడుగుతాను. అప్పుడు విద్యార్థి ఏం చేస్తాడు, ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 అయిన తర్వాత ఈ క్లిప్ పెడతాడు. ఇప్పుడు సరిగ్గా ఉందా, మళ్ళీ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.